హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో. హరి విల్లు, అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి దమ్కి భాజీ అండి. అదేనండి దమ్ గోంగూర. ఇది మనం చేసుకునే రెగ్యులర్ గోంగూరలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుందండి. ముస్లిమ్స్ టచ్ ఉంటుందండి దీంట్లో. అవునండి, ఎక్కువగా ముస్లిమ్స్ చేస్తూ ఉంటారు. ఇది బిర్యానీలో, బగారా రైస్లో ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి బిర్యానీ గనక ఈ దమ్కి భాజీతో తిన్నారనుకోండి, ఇంకా గోంగూర లేనిదే బిర్యానీ మీరు తినరనమాట. అంత బాగుంటుందండి బిర్యానీలోకి ఈ గోంగూర. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు సురేష్ గారి వైఫ్ ఇది నన్ను పర్సనల్గా అడగటం జరిగిందండి. అందుకే మీ అందరి కోసం కూడా ఈ దమ్కి భాజీ చేసి చూపిస్తున్నానండి. ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. వీడియో చూశాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 15 నుంచి 20 వరకు తీసుకోండి. ఇది మీ స్పైసీని బట్టి తీసుకోండి. మనం కారం తక్కువ వేస్తాం, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడతామండి. ఇప్పుడు మీరు గోంగూర దేంట్లో చేయాలనుకుంటున్నారో అది తీసుకోండి. మందంగా ఉండే గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోయండి. అంటే ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం మునిగే వరకు పోయండి. మరి ఎక్కువ పోయొద్దండి. ఒక చిన్న గ్లాస్ వాటర్, చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా అలా, అవి కొంచెం మునిగే వరకు పోయండి. ఇప్పుడు ఇంకా మరి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసి మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఆ ఎసరు వచ్చే వరకు, అంటే బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఈలోపు మనం గోంగూరని రెడీ చేసుకుందామండి. ఈ దమ్ గోంగూరకి కొండ గోంగూర, ఎర్ర గోంగూర అంటారు కదా, అది వాడుకోవాలండి. కొన్ని చోట్ల ఇలాచీ గోంగూర అని కూడా అంటారు. ఈ గోంగూరను మాత్రమే వాడాలండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ గోంగూరని కొంచెం కాడలు కూడా వచ్చేలాగా కట్ చేసి పెట్టేసుకోండి. మొత్తం ఒలిచి అక్కడక్కడ చిగురులు, కాడలు కూడా వచ్చేలా చూసుకోండి. మరి మామూలు గోంగూరతో చేసుకోకూడదా అని అంటారేమో, చేసుకోవచ్చండి. దీంతో కంపేర్ చేస్తే అది కొంచెం నార్మల్గా ఉంటుంది, ఇది టేస్ట్ కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం పులుపు వస్తుందండి. మనం పచ్చిమిరపకాయలు అవి బాగా స్పైసెస్ వేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని బాగా శుభ్రం చేసుకొని వడగట్టేశానండి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసేసి మీడియం ఫ్లేము, లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా, కంప్లీట్ ఇంకిపోయేలాగా కుక్ చేసుకుందాం. చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు నూనె పోసుకోవాలండి. ఆయిల్, శనగ నూనె వాడండి, చాలా బాగుంటుంది. ఈ ఆయిల్లో 1 మినిట్ ఫ్రై చేశాక పచ్చిమిరపకాయలని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అది కూడా 1 మినిట్ ఫ్రై చేసేసానండి. ఈ గోంగూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసేసి బాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఆ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ గోంగూరకి శనగ నూనె అయితేనే చాలా బాగుంటుందండి. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే సప్పగా ఉంటుందండి, అంత టేస్ట్ రాదనమాట. దీంతో కంపేర్ చేస్తే అంత టేస్ట్ రాదు. ఇవి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 2 టమాటాలని కట్ చేసి వేసేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము. సిమ్లో పెట్టేసి కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసుకుందాము. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక 2 రెబ్బల కరివేపాకు వేయండి. వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ పోయండి. మరీ ఎక్కువ పోయొద్దండి, మనకి గోంగూరలో వాటర్ వస్తుంది. సో వాటర్ పోసేసి మూత పెట్టేసి ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు, అంటే ఎసురు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులో గోంగూరని వేసేసుకుందాం. మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలో సరిపోదేమో అని అనిపిస్తుందండి,
కానీ గోంగూర అంతా పెట్టేసి మూత పెట్టేయండి, మొత్తం దగ్గర పడిపోతుందండి గోంగూర. ఇలా వేసుకున్నాక ఈ గోంగూరని 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేము లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ ఉడికించాక గోంగూరని ఒకసారి కొంచెం అలా స్మాష్ చేసి చూసుకోండి. చేత్తో కంప్లీట్గా ఉడికిపోయింది అన్నప్పుడు ఒక స్పూను కారం వేయండి. నేను వెల్లుల్లి కారం వేసుకున్నానండి, మీరు నార్మల్ పచ్చికారమైనా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ సిమ్లో ఉడికించేసుకున్నానండి. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేయండి. కాడలు బాగా టేస్ట్ ఇస్తుందండి గోంగూరకి. 10 నుంచి 15 ఆకుల వరకు పుదీనా వేయండి, మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఈ కొత్తిమీర పుదీనా అస్సలు మిస్ చేయొద్దండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. వీటిని బాగా కలిపేసుకున్నాక దీంట్లో సాల్ట్ కంటే కూడా కల్లుప్పు అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి. అసలు ఏ కూరకైనా కల్లుప్పు అంటేనే టేస్ట్ ఉంటుంది, తెలిసిన విషయం కదా. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసాక ఇప్పుడు మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో బాగా మెత్తగా మెదుపుకోండి. అంతేనండి, దమ్కి భాజీ దమ్ గోంగూర రెడీ అయిపోయిందండి. ఇంకా దీనికి తాలింపు ఏం అవసరం ఉండదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా ఎప్పుడు ఇదే చేసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంటుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీ దిల్లు వంటింట్లో హరివిల్లు.